కొమ్మ కొమ్మకు మల్లెపూవులై విరబూసిన బత్తాయిపూత, చెట్టు చెట్టుకు నిండు చందమామలై విరగ కాసిన బత్తాయి కాత, ఉడమి ఒళ్ళు పులకరించ రైతు ఇంట కురిసే సిరుల పంట, ఇది నిజమైన సేద్యపు నిండైన దృశ్యం. కాని ఈ కలలు కల్లలై బత్తాయి రైతుగుండె గుబులైతే ఆ భారాన్ని ఎవరు దించాలి? ఈ కష్టాన్ని ఎలా తీర్చాలి? ఎండిపోతున్న కొమ్మలు, రాలిపోతున్న పిందెలు, ఆగిపోతున్న కాయలు, సాగిపోతున్న ఆకులు, చివరకు మోడులవుతున్న మొక్కలు, ఇది దేశం నలుమూలలా విస్తరించిన లక్షల ఎకరాల బత్తాయి తోటల విషాదగాథ. రైతుకు ఒక జీవితకాలం తోడుగా నిలవాల్సిన తోటలు అకాలంగా కుప్పకూలుతున్నాయి. దీనికి సవాలక్ష కారణాలు. అందులో కొన్ని నియంత్రించగలిగినవి, మరికొన్ని మన చేతిలో లేనివి. అయితే ఎక్కడ ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలియని పరిస్థితి, దేనికి ఎప్పుడు ఏం చెయ్యాలో తెలియని అనిశ్చితి. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో రైతులకు స్పష్టమైన సలహాలు, సూచనలతో దిశానిర్దేశం చేయడానికి అంకురించింది ఖచ్చిత సేద్య మార్గదర్శి సంహితా క్రాప్ కేర్ క్లినిక్స్. ఇది అధునాతన సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన వ్యవసాయ విస్తరణ వ్యవస్థ. ఇందులో వ్యవసాయ క్షేత్రాలు, సస్య వైద్యులు, రైతులు అనునిత్యం అనుసంధానించబడి ఉంటారు. వ్యవసాయ క్షేత్రాల నుండి పంటల స్థితిగతుల సమాచారం వివిధ ఉపకరణాల ద్వారా సంగ్రహించబడి అంతర్జాల మాధ్యమంలో వ్యవసాయ నిపుణులకు నిరంతరం చేరవేయబడుతూ ఉంటుంది. విశేష అనుభవం కలిగిన సస్య వైద్యులు ఈ సమాచారాన్ని విశ్లేషించి సరైన సలహాలను రూపొందించి వాటిని మొబైల్ ఫోన్ల ద్వారా రైతులకు చేరవేస్తూ ఉంటారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు తమ సహాయ సహకారాలను అనునిత్యం అందిస్తుంటారు. ఈ టెక్నాలజీలో ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఏమిటి అంటే, డ్రోన్స్ను ఉపయోగించి ఆకాశం నుంచి తీసే ఏరియల్ స్కాన్స్, సెన్సార్లను ఉపయోగించి భూమి లోపల పొరల్లో ఉన్న తేమ, ఉష్ణోగ్రత మొదలైన అంశాల నిరంతర పర్యవేక్షణ, సంహితా సిట్రాన్ యాప్ ద్వారా చేసే డిజిటల్ ట్రీ హెల్త్ ఆడిట్స్. సంహితా క్రాప్ కేర్ క్లినిక్స్ వల్ల రైతులకు తమ బత్తాయి తోటల వాస్తవ ఆరోగ్య పరిస్థితిపై ఖచ్చితమైన అంచనా వస్తుంది. తద్వారా రోగమున్న చెట్ల స్వస్థతకు ప్రణాళికాబద్ధమైన ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వీలుంటుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న చెట్ల ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా ప్రత్యేక పోషణనిచ్చి నాణ్యమైన అధికోత్పత్తికి కృషి చేయవచ్చు. చీడపీడల్ని సకాలంలో గుర్తిస్తూ వాటిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. పంట దిగుబడి మరియు కాయ నాణ్యతలో గణనీయమైన పురోగతిని సాధించవచ్చు. ఫలితంగా బత్తాయి తోటలు దీర్ఘకాలం పాటు మనుగడ సాగిస్తూ స్థిరమైన దిగుబడులు అందించే అవకాశాలు మెరుగుపడతాయి. రైతు యొక్క వివరాలు, బత్తాయి తోట కోతకొచ్చే సమయం, దిగుబడి, కాయ నాణ్యత మొదలైన అంచనాలతో కూడిన వివరాలు ఇంటర్నెట్లో ఉంచడం వల్ల బత్తాయి కొనుగోలుదారులు, ఎగుమతిదారులు, వినియోగదారులు నేరుగా రైతులను సంప్రదించే అవకాశం కలుగుతుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పంచభూత సంకలనమైన సేద్యాన్ని రైతుహితంగా మార్చే ఉద్యమానికి సంహిత వెన్నుదన్నుగా నిలుస్తోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా, రైతు సాధికారతే శ్వాసగా, నవీన ఆవిష్కరణలే అండగా ఖచ్చిత సేద్యానికి శ్రీకారం చుడుతోంది. ఒక్క మాటలో రైతు ఉన్నతే సంహిత ఊపిరి. బత్తాయి తోటల సంరక్షణలో గత 20 సంవత్సరాలుగా విశేషమైన అనుభవం గడించిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ గున్నంరెడ్డి శ్యాంసుందర్రెడ్డి సారథ్యంలో సంహితా క్రాప్ కేర్ క్లినిక్స్ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి శ్రీ జగన్ చిట్టిప్రోలు సంహితకు మేనేజింగ్ డైరెక్టర్గా దిశానిర్దేశం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ నిపుణులు శ్రీ కళ్యాణ్ ఇంజమూరి సహభాగస్వామిగా,
తమ విశేష సహాయ సహకారాలు అందిస్తున్నారు. సంహిత క్రాప్ కేర్ క్లినిక్స్ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి సందేశం ఇప్పుడు విందాం. సంహిత అనేది దాదాపు అంటే నేలలో డేటా తీసుకుంటది, ఆకాశంలో డేటా తీసుకుంటది, మధ్యలో డేటా తీసుకుంటది. అంటే ఈ మూడు లోకాలు ముళ్ళు లోకాలలో ఏది వదలకుండా ఆ డేటా కంప్లీట్ గా క్యాప్చర్ చేసి దాని మీద అనాలసిస్ చేసి డెసిషన్స్ తీసుకుంటది. ప్లస్ ఈ డేటా మొత్తం కూడా ఆర్చివ్ అయిపోతుంది అన్నట్టు. ఈ ఆర్చివ్స్ లో హిస్టరీ బిల్డ్ అవుతుంది. సో ఈ ఈ సిస్టమ్ రెండేళ్ళు మూడేళ్ళు నడిచింది అనుకోండి. సో మనం ఏ చెట్టు మీద మనం ఏలు పెడితే ఆ చెట్టు పైకి లేచి హిస్టరీ చూపిస్తారు అన్నట్టు. రెండేళ్ల క్రితం ఈ చెట్టు ఇలా ఉన్నది, ఈ సమస్యలు ఉన్నాయి, ఇన్ని నీళ్లు తీసుకున్నది, ఇంత ఎరువు తీసుకున్నది, ఇన్నిసార్లు మందులు కొట్టినాం, ఇంత దిగుబడి ఇచ్చింది. కంప్లీట్ గా చెట్టుకు డేటా ఎక్కడ సాధ్యమండి? ఇది ఎప్పుడు సాధ్యమండి? ఎప్పుడైనా ఊహించినా ఎట్లా జరుగుతుందని? ఇప్పుడు సాధ్యమండి. అది సంహిత ద్వారా జరగడం అనేది మాకు అందరికీ కూడా గర్వకారణం, మన దేశానికి కాదు మన రాష్ట్రానికి కూడా, అండ్ ఎస్పెషల్లీ మన జిల్లాకు కూడా అన్నట్టు. సో ఇది గర్వకారణమైన వ్యవస్థ. ఈ వ్యవస్థను రైతు సోదరులందరూ కూడా ఆదరించి దీన్ని వచ్చే ఫలితాలను పొంది వాళ్ళ జీవితాలలో ఒక అంటే ఒక మెరుగుపరిచిన వాళ్ళమైతే అందుకు మేము కారణమైతే మాకు అంతకంటే కావాల్సింది మా జీవితంలో. కాబట్టి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే సంహిత అనేది నిన్నటి వరకు మాది, ఈరోజు మనది. కాబట్టి దాన్ని మీరు వాడుకొని దాన్ని సరిగా ఆదరిస్తారని నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.